యువత గంజాయి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరిరెడ్డి అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఎన్ని శక్తులు అడ్డు తగిలినా ఉక్కు పాదంతో తొక్కేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్టు లేదా బెదిరిస్తున్నట్టు తన సెల్ ఫోన్ కి కాల్ వస్తే తగు విధంగా స్పందించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భవానీ నగర్ సప్తగిరి నగర్ అన్నారావు సర్కిల్ కేటీ రోడ్డు గలివీధి చిన్న బజార్ వీధి గాంధీ రోడ్డు బండ్ల వీధి తాతయ్యగుంట ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించారు. కొంతమంది యువకులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ఇలాంటి యువకులు చైతన్యవంతులు కావాలన్నారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలు బేషుగ్గా ఉన్నాయని పోలీసు యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. స్థానికులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిఘా ఉంచి విక్రయాల లింక్ ను తుంచి వేస్తామన్నారు. మత్తును అంతమొందించే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. Thank you.